హాయ్ అండి, వెల్కమ్ టు సేవ్ ఫార్మర్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో నేను రైతులకు సంబంధించిన పంటల గురించి, అలాగే ల్యాండ్ డీటెయిల్స్, అలాగే రైతులకు ఉపయోగపడే వెబ్సైట్స్, మొబైల్ యాప్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ మీద ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. భూముల మార్కెట్ విలువల పెంపుపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. బహిరంగ మార్కెట్లో ధరలు భారీగా పెరిగినందునే విలువలు పెంచుతున్నామని స్పష్టం చేసిందండి. కొత్త జిల్లాల ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టుల కారణంగా రాష్ట్రంలో భూముల రేట్లు పెరిగాయని వివరించింది. రాష్ట్రంలో వాస్తవ విలువలను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రభుత్వ మార్కెట్ విలువలను నిర్ధారించామని వివరించిందండి. నేను ఇంతకుముందు వీడియోలో మన అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన ప్రభుత్వం ఫిక్స్ చేసిన మార్కెట్ వాల్యూ ఎలా చూడాలో, ఎంత ఉందో చూసేందుకు నేను వీడియో చేశానండి. ఆ వీడియో లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు చూడనట్లయితే ఆ వీడియోను చూడండి. మనకు బయట మార్కెట్ వాల్యూ ప్రకారం కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన వాల్యూ ప్రకారం రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. ఇప్పుడు రాష్ట్రంలోని వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్ విలువలను ప్రభుత్వం సవరించిందండి. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా పెంచింది. సవరించిన ప్రభుత్వ భూముల విలువలు పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయండి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జూన్ 21వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 8 ఏళ్ల తర్వాత, అంటే 2013 తర్వాత భూముల ప్రభుత్వ విలువలను సవరించడంతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు పెంచడం జరిగింది. ఏ మారుమూలు ప్రాంతంలోనైనా వ్యవసాయ భూమి ఎకరానికి ₹75,000 కనిష్ట విలువగా నిర్ధారించారండి. భూమి విలువను బట్టి 30 నుండి 50% పెంచుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఖాళీ స్థలాలకు సంబంధించి చదరపు గజం కనీసం ₹200గా ఖరారు చేశారు. ప్లాట్లు, అపార్ట్మెంట్ విషయంలో చదరపు అడుగు ₹1,000గా నిర్ధారించారండి. ఇంతకుముందు 6% ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజు ప్రస్తుతం 7.5, అంటే రేపటి నుండి 7.5%గా ప్రభుత్వం పెంచిందండి. అలాగే స్టాప్ డ్యూటీ 4% ఉంటే దాన్ని 5.5%గా పెంచింది. సవరించిన మార్కెట్ విలువలు పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మంగళవారం మధ్యాహ్నం నుంచి బంద్ చేశారండి. ఈ బుధవారం బక్రీద్ సెలవు కారణంగా కొత్త విలువలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వ్యవసాయ భూమి చూసినట్లయితే ఒక ఎకరం ప్రభుత్వ భూమి విలువ 20,000 ఉంటే, అప్పుడు అంటే ఇంతకుముందు 6% రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఉండేదండి. ఇప్పుడు 12,000 ఎకరానికి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి రిజిస్టర్ చేసుకునేవారు. ప్రస్తుతం ఎలా ఉందంటే ఇప్పుడు 75,000గా మినిమం కనీస విలువ నిర్ధారించారు. దానికి ఇప్పుడు 7.5% రిజిస్ట్రేషన్ ఛార్జ్ అయిందండి. ఇప్పుడు దాని ఒక ఎకరానికి మనం కట్టాల్సింది ₹5,625 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. అలాగే ఖాళీ స్థలాలు చూసినట్లయితే 100 గజాల ఖాళీ స్థలం రిజిస్ట్రేషన్ కోసం ఇప్పుడు ప్రజెంట్ ₹11,250 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో అదే 100 గజాల ఖాళీ స్థలం కోసం 6,000గా ఉండేదండి. ఇప్పుడు ప్లాట్స్, అపార్ట్మెంట్స్ చూసినట్లయితే ఒక చదరపు అడుగు కనీస ధర ₹1,000 అయిందండి. గతంలో ₹800 ఉండేది. ఈ 700 చదరపు అడుగుల ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం 6% ఫీజు చొప్పున ₹33,600 రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సి వచ్చిందండి. కానీ ఇప్పుడు 7.5% ఉన్నందున దానికి ఫీజు ఇప్పుడు ₹1,000 చొప్పున ₹52,500 రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఈ ఫీజుతో పాటు ప్రతి డాక్యుమెంట్కు ₹100, అలాగే మ్యూటేషన్ కోసం 0.01% అదనంగా చెల్లించాల్సి ఉంటుందండి. అలాగే భూముల విలువల సవరణ, రిజిస్ట్రేషన్ల ఫీజు పెంపు విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా 1800-599-4788 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి సమస్యలు ఉంటే చెప్పుకోవచ్చు అండి. అలాగే ఒక మెయిల్ ఐడి ఉందండి, ASCMRO@telangana.gov.in అనే మెయిల్కు ఈమెయిల్ చేసి మన సమస్యలు తెలియజేసుకోవచ్చు అండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ అండి.